రెండు వేల ఇరవై మూడు ఎనాలిటిక్స్ ని బేస్ చేసుకుని నేను చెప్తున్నాను తొందరగా క్లిక్ అయ్యే ఛానల్స్ మాత్రం ఇవి ఓకేనా నేను ఒక రెండు మూడు నెలల నుంచి స్టడీ చేస్తున్న ఎనాలిటిక్స్ అనమాట ఇవి ఈ ఛానల్స్ అయితే బాగా క్లిక్ అవుతున్నాయి హై ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియోలో వచ్చేసరికి చాలా మంది అడిగే క్వశ్చన్ అయితే అన మాకు అర్జెంటుగా డబ్బులు కావాలి సో మాకు ఎక్కువ టైం లేదు సో ఏ ఛానల్ పెడితే తొందరగా క్లిక్ అవుతుంది సో అది కొంచెం చెప్పండి అండ్ మీరు చెప్పిన దాని ప్రకారం మేము ఫాలో అవుతాం సో కొంచెం మంచి రిజల్ట్ వస్తుంది అని అనుకుంటున్నాం అని అంటున్నారు సో ఈ వీడియోలో దీని గురించి అయితే క్లియర్గా డిస్కస్ చేస్తాను నేను ఏ ఛానల్ పెడితే ఎవరెవరు ఏ ఛానల్స్ సెట్ అవుతాయి వాళ్ళకి ఎంత తొందరగా డబ్బులు వస్తాయనే దాని గురించి కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఆ రీసెంట్ డేస్లో మీరు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను ఒక్కొక్క వీడియో చేసుకుంటూ వస్తున్నాను అని అంటే మీరు అర్థం చేసుకోండి నేను మీకు ఎంత సపోర్ట్ చేస్తున్నాను అండ్ అట్లాగే మీరు కూడా నాకు సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి సో దట్ ఇలాంటి టాపిక్స్ మరెన్నో కోసం తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా అండ్ వీడియో లైక్ చేయొచ్చి లైక్ చేయండి లైక్స్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమంది మీలాంటి క్రియేటర్స్కి అయితే రికమెండ్ అవుతుంది ఒక థౌసండ్ లైక్స్ వస్తాయి అనుకుంటున్నాను లైక్ చేసి మీ పేరెంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ అయితే రీసెంట్గా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయితే క్రాస్ అవ్వడం జరిగింది సో థ్యాంక్ యూ సో మచ్ గాయస్ మీ సపోర్ట్కి అండ్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఈ మూమెంట్ కోసం ఫైనల్గా అయితే మనం రీచ్ అయితే అయ్యాం అండ్ వెరిఫైడ్ మార్క్ ఎలా అప్లై చేసుకోవాలి సిల్వర్ ప్లే బటన్ ఇప్పుడున్న కండిషన్స్ ప్రకారం ఎలా అప్లై చేసుకోవాలి వీటన్నిటి గురించి క్లియర్గా నేను ఒక వీడియో అయితే చేస్తాను సో ఆ వీడియో కోసం కూడా కొంచెం వెయిట్ చేయండి సో మనం టాపిక్లోకి వెళ్ళినట్లయితే అర్జెంటుగా మనకి డబ్బులు రావాలి తొందరగా క్లిక్ అవ్వాలి అని అంటే మాత్రం పాసిబిలిటీస్ కొంచెం తక్కువే ఎందుకంటే మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ లేకపోతే ఎప్పుడో బ్యాన్ అయిపోయినా టిక్ టాక్లో కానీ కొంచెం ఫేమస్ అయినట్లయితే యూట్యూబ్ ఛానల్ పెట్టి క్లిక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి ఓకేనా అంతేగాని ఇక్కడ మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది ఎవరైనా సరే మిమ్మల్ని రీసెంట్గా బాగా ట్రోల్ చేసినా కానీ ఆ ట్రోలింగ్ వాళ్ళకి కూడా ఎంతో కొంత ఫాలోయింగ్ అనేది ఉంటుంది ఎందుకంటే ట్రోలింగ్ వల్ల మీరు జనానికి పరిచయం అవుతారు కాబట్టి అప్పుడు మీరు ఏదైనా వ్లాగింగ్ ఛానల్ కానీ లేకపోతే మీకున్న స్కిల్స్ కానీ ఏమైనా ఉంటే అవి చెప్తే చెప్పారనుకోండి అప్పుడు మీరు కొంచెం తొందరగా క్లిక్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అండ్ మగవారికి అయితే బాగా క్లిక్ అయ్యే ఛానల్స్ అయితే నేను చెప్తున్నాను వినండి ఒకవేళ మీకు ఎలక్ట్రానిక్ అంటే ఈ కరెంట్ వర్క్ మీరు పర్ఫెక్ట్గా మీకు వచ్చు అని అనుకుంటే మాత్రం ఎలక్ట్రికల్ ఛానల్ అనేది ది బెస్ట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో బాగా వైరల్ అవుతున్నాయి చెప్తున్నాను కదా అంటే హౌస్కి వైరింగ్ ఎలా చేయాలని లేకపోతే సీలింగ్ లైట్స్ ఎట్లా ఫిట్ చేయాలని లేకపోతే సోలార్ కనెక్షన్ ఎట్లా ఫిట్ చేయాలని లేకపోతే మీరు ఎర్థింగ్ ఇంటికి ఎర్థింగ్ ఎలా ఇయ్యాలని కానీ సో ఇట్లా ఉంటాయి కదా చాలా ఉంటాయి కదా సో ఎలక్ట్రానిక్ మీద మీరు ఎలక్ట్రికల్ ఛానల్ ఏదన్నా సరే పెట్టినట్లయితే బాగా మీకు రీచ్ అవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే రెవెన్యూ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మీకు అక్కడ కొత్త కొత్త స్మార్ట్ గ్యాజెట్స్ ఉంటాయి చూసారా ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ వాటికి సంబంధించిన యాడ్స్ అనేది కొంచెం కాస్ట్లీ ఉంటాయి సో ఆ యాడ్స్ మీ ఛానల్ మీద పడ్డాయి అనుకోండి ఇంకా బీభత్సంగా మీకు రెవెన్యూ అయితే వస్తుంది ఫస్ట్ మెన్స్ అంటే మగవాళ్ళకి మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని అంటే మీకు ఈ స్కిల్ ఉంటేనే ఏది మీకు ఈ ఎలక్ట్రికల్ మీద టచ్ ఉంది మీరు పర్ఫెక్ట్గా ఎలక్ట్రికల్ వర్క్ చేయగలుగుతాను అని అనుకుంటేనే మీకు ది బెస్ట్ ఛాయిస్ ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ వన్ ఏంటంటే టెక్ ఛానల్ సో టెక్ ఛానలే సెకండ్లో ఎందుకు చెప్పానంటే టెక్ ఛానల్ ఇప్పుడు చాలా బాగా పెరిగిపోయిన టెక్ ఛానల్స్ అయితే అందరు టెక్ న్యూస్ చేసేస్తున్నారు అందరూ అన్బాక్సింగ్ చేసేస్తున్నారు ఇప్పుడు ఈ పెద్ద కాంపిటీషన్లో మీరు లీడ్ అవ్వాలి అంటే మీరు కొంచెం ముందుకు వెళ్ళాలి అని అంటే మాత్రం కొంచెం కష్టమే బట్ ఈ టెక్ కేటగిరీలో మీరు నిలదెక్కుకున్నట్లయితే ఓకేనా ఈ టెక్ కేటగిరీలో మీరు నిలదొక్కున్నట్లయితే మాత్రం డెఫినెట్లీ మీకు ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది టెక్ ఛానల్ పెడితే మాత్రం ఓకేనా అండ్ లేడీస్ కూడా నేను చెప్తాను కొంచెం వెయిట్ చేయండి ఎందుకంటే ఫస్ట్ ఈ మగవాళ్ళకి ఏమేమి సెట్ అవుతాయో చెప్పి తర్వాత లేడీస్ ఛానల్స్ గురించి కూడా చెప్తాను కొంచెం వెయిట్ చేయండి అండ్ నెక్స్ట్ ఈ ఈ టెక్ ఛానల్ వాళ్ళు కూడా ఓన్లీ మొబైల్స్కి మాత్రమే స్టిక్ అవకండి కొత్త కొత్త మానిటర్స్ కొత్త కొత్త సిస్టమ్స్ ల్యాప్టాప్స్ అండ్ ఏసీలు ఓకేనా టీవీలు ఇవన్నీ కూడా ఓవరాల్గా కవర్ చేస్తూ ఉండండి అప్పుడు ఏంటంటే మీకు బల్క్గా సబ్స్క్రైబర్స్ వచ్చి ఉంటారు సో అలాంటప్పుడు ఏదన్నా కొత్త ఫోన్ వస్తే రెస్పాన్స్ ఇస్తారు కొత్త టీవీ వస్తే రెస్పాన్స్ ఇస్తారు కొత్త ఏసీ వస్తే రెస్పాన్స్ ఇస్తారు సో అట్లా కాబట్టి అన్ని కవర్ అన్నీ కవర్ చేయండి అన్ని కవర్ చేస్తేనే మీకు రిజల్ట్ ఉంటుంది ఓకేనా అండ్ థర్డ్ వన్ ఏంటంటే వ్లాగింగ్ ఈ వ్లాగింగ్ కూడా ఏదో ఇంట్లో ఉండి మేము ఇలా ఉన్నాం ఇలా తిన్నాం ఇలా చేసాం అని అంటే మాత్రం అంత రీచ్ ఉండదు కొంచెం బయటికి వెళ్ళండి బయటకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి బయటకంటే మీ ఇంటి బయటకు కాదు కొంచెం మీ ఊరు దాటి మీ దగ్గర పాటు ప్రాంతాల్లో ఏమేమి ఫేమస్ ఉంటాయి ఇప్పుడు మాది వచ్చేసి విజయవాడ కదా సో విజయవాడ దగ్గరలో అని ఒకటి ఉంటుంది సో అక్కడ ఏంటంటే వర్షం పడ్డప్పుడల్లా వజ్రాలు పైకి వస్తూ ఉంటాయంట సో వజ్రాలు ఏరడానికి వెళ్తూ ఉంటారు చాలామంది సో అట్లా ఏదన్నా స్పెషాలిటీ ఉంటుంది కదా మీ సరౌండింగ్ ఏరియాస్లో ఏదన్నా ఒక స్పెషాలిటీ అనేది ఉంటుంది సో దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేయండి చాలామందికి రీసెంట్ డేస్లో వెదర్ గురించి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది అరకు కానీ ఊటీ కానీ కొడైకెనాల్ ఇట్లాంటివి ఏదన్నా కొంచెం మీరు కొంచెం బడ్జెట్ పెట్టుకొని చేస్తూ ఉండండి ఐ నో స్టార్టింగ్ స్టేజ్లో ఇన్వెస్ట్మెంట్ అనేది అంత కరెక్ట్ కాదు బట్ ఒకవేళ డబ్బులు మీ దగ్గర ఉన్నాయి అని అంటే మాత్రం కొంచెం లాంగ్ ట్రిప్స్ అయితే వేసుకోండి గోవా ఊటీ అరకు ఇట్లాంటి ట్రిప్స్ అయితే వేసుకోండి లడక్ కానీ సో ఇట్లాంటి ట్రిప్స్ అయితే వేసుకోండి మీకు ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అండ్ లేదు అంత బడ్జెట్ లేదా అని అంటే క్యాంపెయిన్ వీడియోస్ ఉంటాయి చూసారా సోలో క్యాంపెయిన్ వీడియోస్ ఉంటాయి సో సోలో క్యాంపెయిన్ వీడియోస్ కూడా బాగుంటాయి ఆ సోలో క్యాంపెయిన్ వీడియోస్లో మాటలు అంతగా ఉండవు జస్ట్ మీరు వెళ్ళిపోయి ఒక ప్లేస్లో టెంట్ వేసుకొని నైట్ అంతా అక్కడ స్టే చేసి మళ్ళీ తర్వాత ఆ టెంట్ తీసేసి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్తూ ఉంటారు సోలో క్యాంపెయిన్ వీడియోస్ ఒకసారి చూడండి బాయ్స్ ఎవరైతే ఉన్నారో సోలో క్యాంపెయిన్ వీడియోస్ అయితే చూడండి మీకు అర్థమవుతుంది ఒక రెండు వీడియోస్ చూడండి ఎక్కువ వద్దు రెండు వీడియోస్ చూడండి రెండు వీడియోస్ చూసిన తర్వాత అదొక అడిక్షన్ అనమాట ఇంకా చూడబుద్ధి అవుతుంది ఈవెన్ నేను కూడా సోలో క్యాంపెయిన్ వీడియోస్ అయితే ఎక్కువ చూస్తాను ఫ్రీ టైం ఉన్నప్పుడు ఓకేనా సో అది అంటే ఇక ఫోర్త్ వన్ వచ్చేసి మోటో ఇవి ఇవి ఉంటాయి కదా కొత్తగా వచ్చే కార్స్ కానీ కొత్తగా వచ్చే బైక్స్ కానీ కొత్త కొత్త టెక్నాలజీస్ గురించి సో వీటి గురించి ఎక్స్ప్లోర్ చేసే వీళ్ళు ఉంటారు కదా సో అట్లాంటి కంటెంట్ చేయండి అట్లాంటి కంటెంట్ ఇంకా మంచిగా రీచ్ అవుట్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా నేను ఎక్స్యూవీ సెవెన్ హండ్రెడ్కి ప్లాన్ చేశాను సో తెలిసి తెలియని ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నేను షోరూమ్ దగ్గరికి వెళ్తే అక్కడ కొంచెం ప్రైజెస్ హైక్ అయ్యాయి ఇంకా వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంది అని చెప్పేసి సో అలాంటి ఇప్పుడు నాలాంటి వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరకాలి కదా సో దొరకాలి అని అంటే కరెక్ట్ యూట్యూబర్స్ ఉండాలి యూట్యూబ్లో ఇప్పుడున్న ప్రైజెస్ ప్రకారం ఈ కార్ ఇంత సేల్ అవుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఇంత ఆన్ రోడ్ ప్రైస్ ఇంత సో అండ్ సో ఇట్లా మీరు చెప్తూ ఉన్నారనుకోండి మాలాంటి వాళ్ళకు కొంచెం అవగాహన వస్తుంది కార్ కొనాలి అని అనుకున్న వాళ్ళకి అవగాహన వస్తుంది సో దట్ బెస్ట్ పిక్ మీరు ఏం తీసుకుంటారు మీ దగ్గర అంత డబ్బు ఉంటే సో ఇట్లాంటివి చెప్పండి ఇట్లాంటివి చెప్తే మీకు మంచిగా రీచ్ అవుతుంది సో ఈ ఫోర్ క్యాటగిరీస్ అయితే బాగా క్లిక్ అవుతుంది మరి ఇక చాలా కేటగిరీస్ ఉన్నాయి కదా బ్రో ఎడ్యుకేషనల్ ఉన్నాయి మిగిలిన వేరే కేటగిరీస్ ఇవన్నీ ఉన్నాయి మరి ఇవి సక్సెస్ అవ్వవా అని అంటే సక్సెస్ అవుతాయి బట్ ఈ కేటగిరీస్ ఏది ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫోర్ కేటగిరీస్తో కంపేర్ చేసుకుంటే ఈ రిమైనింగ్ కేటగిరీస్ క్లిక్ అవడానికి కొంచెం టైం పడుతుంది అంటే కొంచెం పేషెన్స్ ఉండాలి బట్ యూట్యూబ్లో ఎప్పుడికైనా గుర్తుపెట్టుకొని ఏ కేటగిరీ అయినా సరే డెఫినెట్గా క్లిక్ అవుతుంది ఇప్పుడు నా మైండ్ సెట్ మీ అందరితో కనెక్ట్ అయింది కాబట్టి మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు అట్లాగా ఎవరి మైండ్ సెట్కి అయినా సరే కనెక్ట్ అయ్యే పీపుల్ అనేది ఉంటారు ఖచ్చితంగా ఏ కేటగిరీ అయినా సరే క్లిక్ అవుతుంది కాకపోతే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఫోర్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం తొందరగా క్లిక్ అవుతాయని చెప్తున్నాను ఓకేనా అండ్ ఇకపోతే ఇక లేడీస్కి ఏ ఛానల్ బాగా క్లిక్ అవుతుంది అంటే ఫస్ట్ థింగ్ వంటలు సో కుకింగ్ అనేది అంటున్నానంటే లేడీస్ కుకింగ్లో ది బెస్ట్ ఎప్పటికైనా సరే ఒక మగవాడు వండిన వంటకి ఒక ఆడామ వండిన వంటకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది కాబట్టి కుకింగ్ ఛానల్స్ అనేది లేడీస్కి ఎప్పుడైనా సరే బెస్ట్ ఛానల్స్ అని నేనైతే చెప్తాను అయితే కుకింగ్ అయితే అందరు చేసినట్టుగా చేయకుండా కొంచెం రెసిపీ అనేది డిఫరెంట్గా చేంజ్ చేస్తూ చేయండి కొంత కొ కొన్ని కొన్నిసార్లు ఏంటంటే హెల్త్ టిప్స్ చెప్తూ ఉండండి అంటే ఇవి ఉంటాయి కదా రెసిపీస్ గొంతు పట్టేస్తే దానికి ఒక రెసిపీ చెప్తారు మిరియాల రసం సంథింగ్ ఇట్లా అట్లా ఏదైనా కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉండండి మన పాతకాలం అమ్మమ్మ నాయనమ్మ వీళ్ళు ఉంటారు కదా సో వీళ్ళ దగ్గర రెసిపీస్ అడగండి ఎందుకంటే వాళ్ళ దగ్గర అప్పట్లో చిట్కాలు ఉంటాయి అన్నమాట చిన్న చిన్న చిట్కాలు పెద్ద పెద్ద సమస్యలు కూడా ఆ చిన్న చిన్న చిట్కాలతో సొల్యూషన్ దొరుకుతుంది ఆ పెద్దవాళ్ళని పట్టుకొని వాళ్ళని అడగండి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తూ ఉంటారు దాని ప్రకారం మీరు వీడియోస్ చేస్తూ ఉంటే రిజల్ట్ అనేది బాగా వస్తుంది మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి యూట్యూబ్లో ఇప్పుడు తెలుగులో ట్రెండింగ్ అయ్యే వీడియోస్ ఏవేవైతే ఉన్నాయో కుకింగ్ ఛానల్లో వాళ్ళ వీడియోస్ అన్నీ కూడా పాతకాలం పద్ధతి పాతకాలం పద్ధతి అని చెప్పేసి తమ్ మెన్షన్ చేస్తారు మీరు చూడండి మీరు చూసే ఉంటారు ఆ పాతకాలం పద్ధతి ఎందుకు పాతకాలం పద్ధతి అంటే పాతకాలం పద్ధతులు ఏవి కూడా ఫెయిల్ అవవు ఇప్పుడు వచ్చే పద్ధతులతో పోల్చుకుంటే పాతకాలం పద్ధతులు అనేది ఫెయిల్ అవ్వవు అండ్ పాతకాలం ఆ రెసిపీస్ ఆ టేస్టే వేరుంటుంది ఈ కొత్త మసాలాలు ఇవి రావు అంత టేస్ట్ అట్లా పాతకాలం పద్ధతులు తెలుసుకొని ఈ కుకింగ్ వీడియోస్లో చేయటం చేయటం నేర్చుకోండి ఇంకా చాలా రెసిపీస్ ఉంటాయి వంకాయ పచ్చడి లేకపోతే చింతకాయ పచ్చడి అని మామిడికాయ పచ్చడి ఎక్కువ రోజులు ఎలా నిలువ పెట్టాలి సో ఇట్లా ఉంటాయి కదా రెసిపీస్ చేపలతో చేస్తూ ఉంటారు పచ్చడి కొంతమంది చికెన్తో చేస్తుంటారు మటన్తో చేస్తూ ఉంటారు ఎక్కువ రోజులు ఎలా మ మన్నేటట్టు చూసుకోవాలి అనే రెసిపీస్ అయితే చేయండి బాగా క్లిక్ అవుతుంది అండ్ సెకండ్ వన్ ఏంటంటే డివోషనల్ ఛానల్స్ అంటే మతం ఏ మతమైనా సరే వాళ్ళకంటూ ఒక పర్టికులర్ పూజా విధానాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ హిందూస్ తీసుకుంటే పండగ పండగకి పూజా విధానాలు అనేవి చేస్తూ ఉంటారు క్రిస్టియన్స్ తీసుకుంటే ఏదైనా క్రిస్టమస్ కానీ లేకపోతే ఏదైనా గుడ్ ఫ్రైడే ఇట్లాంటివి వచ్చినప్పుడు సెలబ్రేషన్స్ అనే చేస్తూ ఉంటారు ఆ సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకోవాలో కూడా వీడియోస్ అయితే చేయొచ్చు ప్రార్థన ఎలా చేసుకోవాలి దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలి సో దట్ ఇట్లా చాలా ఉంటాయి అయినా చేయొచ్చు లేదా ముస్లిమ్స్ అయితే ఇంట్లో నమాజ్ ఎట్లా చేసుకోవాలి ఆ మతం యొక్క పద్ధతులు ఎలా ఉండాలి సో అండ్ సో ఇట్లా మీకంటూ కొన్ని ఉంటాయి కదా కట్టుబాట్లు ప్రతి ఒక్క మతానికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి అండ్ ఎట్లా పూజా విధానం చేసుకోవాలనేది వీడియోస్ చేయండి ఖచ్చితంగా క్లిక్ అవుతుంది డివోషనల్ ఛానల్ అయితే బాగా క్లిక్ అవుతుంది ఇప్పుడు ట్రెండింగ్ అవుతున్నాయి వీడియోస్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో చాలామందికి చిన్న చిన్న ఛానల్స్కి కూడా సబ్స్క్రైబర్స్ బాగా వస్తున్నారు యాభై వేలు అరవై వేలు డెబ్బై మంది సబ్స్క్రైబర్స్ వస్తున్నారు తొందరగా క్లిక్ అవుతారు మీరు అయితే మాత్రం అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే డైలీ లైఫ్ వ్లాగ్స్ అనమాట డైలీ లైఫ్ వ్లాగ్స్ అంటే మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది మీరు వీడియోస్ తీస్తూ ఉండాలి అంటే లైక్ మీరు మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మీ రొటీన్ వాక్ ఎట్లా ఉంటుంది సో అండ్ సో అయితే ఈ వీడియోస్కి రిజల్ట్ ఎందుకు వస్తుంది అని అంటే బేసిక్గా మీరు చూడండి మనకి మన లైఫ్లో ఏం జరుగుతుంది అనే దానికంటే కూడా పక్క వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు అండ్ వాళ్ళు ఎలా ఆనందపడుతున్నారు సో అండ్ సో సో వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది ఇప్పుడు చాలామంది తమ్ నిలిచి పెడతారు ఈరోజు మా ఆయన నేను ఈ పని చేస్తాను అందుకే మా ఆయన నన్ను కొట్టాడు అని తమ్ములిసి పెడతారు అరే వీళ్ళు ఆయన ఎందుకు కొడతాడు ఏదో జరిగే ఉంటుంది ఏదో చేసే ఉంటుంది ఏమో వెంటనే క్లిక్ చేసి ఓపెన్ చేసి చూస్తారు అట్లా అట్లా తమ్ములిసి పెడతారు సో కొంచెం ఫన్ ఉంటుంది ఎంటర్టైన్ అవుతుంది టైంపాస్ అవుతుంది కాబట్టి డైలీ లైఫ్ వ్లాగ్స్ కూడా బాగా క్లిక్ అవుతాయి సో ఈ మూడు కేటగిరీస్ లేడీస్లో మాత్రం తొందరగా క్లిక్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది అండ్ లాస్ట్ వన్ ఏంటంటే గార్డెనింగ్ వీడియోస్ గార్డెనింగ్ వీడియోస్ జెంట్స్ అయినా చేయొచ్చు లేడీస్ అయినా చేయొచ్చు బట్ లేడీస్కి ఇంకొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది గార్డెనింగ్ మీద అంటే కూరగాయ మొక్కలు కానీ పూల మొక్కలు కానీ ఎలా పెంచాలి వాటికి ఎప్పుడెప్పుడు ఎరువు వేయాలి వాటర్ ఎన్నిసార్లు పోయాలి సమ్మర్ వస్తుంది వాటిని ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి ఓవరాల్గా ఆర్గానిక్గా ఎట్లా పండించాలి కొన్ని కొన్ని టిప్స్ ట్రిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో ఇవి కూడా చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది సో తొందరగా క్లిక్ అయ్యే ఛానల్స్ అయితే ఇవి రెండు వేల ఇరవై మూడు అనాలిటిక్స్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను తొందరగా క్లిక్ అయ్యే ఛానల్స్ మాత్రం ఇవి ఓకేనా ఇవి చెయ్యండి మీరు క్లిక్ అవ్వకపోతే నన్ను అడగండి ఎందుకంటే నేను చాలా ఛానల్స్ చూశాను ఇప్పుడు మేము రోజు లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ పడుకునేదాకా ఛానల్స్ వరకే కదా చేసేది చాలామంది ఛానల్స్లో నా ఛానల్ ఈ ప్రాబ్లం వచ్చింది నా ఛానల్కి ఇది అప్లై చేయాలి నా ఛానల్కి డబ్బులు ఎంత వచ్చే చూడండి నా ఛానల్ చెక్ చేయండి జనరల్ అండ్ సో ఇట్లా చేస్తూ ఉంటారు వాళ్ళ ఛానల్ అనాలిటిక్స్ మేము చూస్తూ ఉంటాం ఎందుకంటే ఇప్పుడు నేను నలుగురికి చెప్పాలి నలుగురు చెప్పాలి అని అంటే ఏంటి ఫస్ట్ నేను స్టడీ చేయాలి నేను నేర్చుకోవాలి ఎంతో కొంత నేను నేర్చుకొని స్టడీ చేయాలి అది ఒకటి రెండు ఛానల్స్ చూస్తే అర్థమవుతుందా కాదు కదా కాబట్టి నేను ఒక రెండు మూడు నెలల నుంచి స్టడీ చేస్తున్న ఎనాలిటిక్స్ అనమాట ఇవి ఈ ఛానల్స్ అయితే బాగా క్లిక్ అవుతున్నాయి చెప్తున్నాను కదా సో ఈ ఛానల్స్ అయితే బాగా క్లిక్ అవుతున్నాయి ఇప్పుడు నేను చెప్పిన కంటెంట్లో ఏదో ఒకటి మీరు క్లిక్ చేసుకొని జెంట్స్ అయితే జెంట్స్కి చెప్పాను లేడీస్ అయితే లేడీస్కి చెప్పాను సో మగవాళ్ళకి ఆడవాళ్ళకి చెప్పాను కాబట్టి మీకు ఏ కేటగిరీ బాగా క్లిక్ అవుతుంది అని అనిపిస్తుందో ఆ కేటగిరీలోకి వెళ్ళిపోయి మీరు వీడియోస్ అయితే చేయండి ఏదన్నా ఒకటే కేటగిరీ వీడియోస్ అయితే చేయండి ఓకేనా మళ్ళీ ఇది చేసి అది చేసి అది చేసి ఇది చేసి ఏదో ఒకటి పెడుతుంది రాయి అన్నీ మీరు చేయకండి అట్లా మీరు చేస్తే మీ ఛానల్ ఎందుకు ఉపయోగపడదు కాబట్టి ఏదో ఒకటే కేటగిరీ వీడియోస్ చేయండి వాయిస్ ఇవ్వండి కుదిరితే క్యామ్ వీడియోస్ చేయండి ఇంకా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది అండ్ క్వాలిటీ మెయింటైన్ చేయండి కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తే మీకు రిజల్ట్ ఇంకొంచెం బెటర్ ఉంటుంది ఓకేనా మీకు మన డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఇట్లాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా నాతో మాట్లాడాలి అని అనుకుంటే కాల్ మిఫోర్ యాప్ నుంచి అయితే కాల్ చేయొచ్చు ఐడియా అనేది ఇక్కడ మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది చూడండి అండ్ మీరు మీరు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతూ మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ జై హింద్